ఈరోజు మనం కాకరకాయ కారం చేసుకోబోతున్నాము. హాఫ్ కిలో కాకరకాయలు ఇలా నీళ్ళల్లో కల్లుపు వేసేసుకొని కొంచెం ఎక్కువనే వేయాలి. చాలామందికి కాకరకాయ రెసిపీస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, కానీ ఏదో వల్ల తినలేరు. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. చెక్కు తీయనవసరం లేదు, ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న ముక్కలు ఉప్పు నీళ్ళల్లో మునిగే వరకు పెట్టండి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఈ ఉప్పు నీళ్ళలో ఉండాలి. ఇప్పుడు మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కనీసం ఒక 2 గంటలైనా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇలా పేపర్ మీద కానీ లేదంటే కాటన్ క్లాత్ మీద అయినా ఆరబెట్టుకోవచ్చు. ఇలా ఒకదాని మీద ఒకటి పడకుండా నీట్గా స్పేషియస్గా ఆరబెట్టుకోవాలి. చూసారా, నేను నైట్ మొత్తం ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టానండి. ఎంత బాగా డ్రై అయిపోయినాయో చూసినారా? ఎండకు పెట్టేస్తే చిప్స్ లాగా అయిపోతాయి, వాటి టేస్ట్ అంత బాగా ఉండదు. కాబట్టి నేను ఇలా ఒక 2-3 అవర్స్ ఫ్యాన్ గాలి కింద పెట్టేస్తే ఇలా ఉంటుంది చూడండి. ఇప్పుడు వీటిని వేడి నూనెలో ఫ్రై చేసుకుందాం. నూనె కాగేలోపు దీనికోసం ఎల్లిపాయ కారం రెడీ చేసుకుందాం. ఇదిగోండి, దీనికోసం ఒక ఎల్లిపాయ గడ్డ మొత్తం దీంట్లోనే వేస్తున్నాను. దీనికి కారం కొంచెం ఎక్కువనే పడుతుంది. రెండు స్పూన్ల కారం, కల్లుప్పు, ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము. చూసారుగా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఎల్లిపాయ కారం రెడీ అయిపోయింది. ఒక పక్క మనకు నూనె కూడా బాగా కాగిపోయింది. ఇప్పుడు కాకరకాయలు వేసి ఫ్రై చేసుకుందాం. చూసారా, ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాము. ఇప్పుడు అదే పొయ్యి మీద ఇంకో బాండి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకుందాం. ఇలా కొద్దిగా నూనె వేసుకున్న తర్వాత
కాస్త జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కరివేపాకు. ఇవి వేసుకున్నాక ఈ వెల్లుల్లి కారం మిక్సీ పట్టుకున్నాం కదా, ఇందులో వేసేసుకోవాలి. ఇది మాడనివ్వకుండా లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి. మరి ఎక్కువ ఫ్రై అవ్వనివ్వకుండా వెంటనే కాకరకాయలు వేసుకుందాం. చూసారా, ఇలా నీట్గా కారం కాకరకాయ ముక్కకి అంటేలా కలుపుకొని మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకుంటే కాకరకాయ కారం రెసిపీ రెడీ.